తెలంగాణలో దంచి కొట్టిన వాన భారీ వరదను మిగిల్చింది. ఏ జిల్లాలో చూసినా ఉప్పొంగుతున్న వాగులు చెరువులే కనిపిస్తున్నాయి. నివాస ప్రాంతాల్లోకి వచ్చి చేరిన నీరు ఇంకా తొలగిపోవడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణలో మూడు రోజుల పాటు కురిసిన వానతో చాలా ప్రాంతాల్లో ప్రజలు వరద గుప్పిట చిక్కుకున్నారు. జలాశయాలు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం తగ్గినా వరద వేడ్డం లేదు. భారీ వర్షాలకు ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భాగ్యనగరంలో జంట జలాశయాల గేట్లెత్తడంతో వరద నీరు మూసీలోకి భారీగా వచ్చి చేరుతోంది. దాదాపు 2000 క్యూసెక్కుల నీటిని మూసీలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు చాదర్ఘాట్, శంకర్ నగర్, ఓల్డ్ మలక్పేట్, ముసారాంబాగ్ ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నారు. ఇంకా చాలా మంది ఇళ్లలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. వాంకిడిలో 27.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నిర్మల్ జిల్లా గాజుల నర్సాపూర్లో 24.5 సెంటీమీటర్లు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఇక నిర్మల్ జిల్లాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా 20.4 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గోదావరి, ప్రాణహిత, పెనుగంగ నది వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్, నేరడిగొండ, సిరికొండ, బోధ్, బజార్హత్నూర్ మండలాల్లోని 34 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు, వాగులు నిండిపోయాయి. రోడ్లపై వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లింగాయపల్లి వద్ద మొండివాగులో ఇద్దరు వ్యక్తులు చిక్కుకోగా గ్రామస్తులు కాపాడారు. వాగులో బైక్ కొట్టుకుపోయింది. కామారెడ్డి వస్తున్న ఆర్టీసీ బస్సు సంగమేశ్వర వాగులో చిక్కుకుంది. బస్సులోని 30 మందిని తాడు సాయంతో స్థానికులు, పోలీసులు కాపాడారు. మౌనూరు జిల్లాలో వాగులో పడి యువకుడు మృతి చెందాడు. మెట్లతిమ్మాపురానికి చెందిన రవి వాగు దాటుతూ రాత్రి గల్లంతయ్యాడు. వాగులో గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. యువకుడి మృతదేహంతో గ్రామస్తులు ధర్నా చేశారు. వంతెన నిర్మించకపోవడమే ప్రమాదానికి కారణమని మండిపడ్డారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పొంగుతున్న వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రామప్ప, లక్నవరం సరస్సులకు భారీగా వరద చేరింది. లక్నవరం సరస్సులో 31 అడుగులు, రామప్ప సరస్సులో 30 అడుగులకు నీరు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి ఏజెన్సీ గ్రామాలకు భారీగా వరద వస్తోంది. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లాలో పంటలు మునిగిపోయాయి. గుండ్లవాగు మత్తడి దూకుతోంది. తాడ్వాయి మండలం మేడారంలో జంపన్నవాగు పొంగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో నదిలో వరద పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 20.6 అడుగులతో 198,600 క్యూసెక్కుల మేర గోదావరి ప్రవహిస్తోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా గోదావరిలో వరద మరింత పెరగనుందని సిడబ్ల్యూసీ తెలిపింది. నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఎడతెరిపిలేని వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులను సైతం వరద ముంచెత్తింది. అటు ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి. శ్రీరాంసాగర్లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు చేరుకోవడంతో 33 గేట్లను ఎత్తి నీటిని దిగువ కదులుతున్నారు. 200,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా వచ్చిన నీటినంతా దిగువ కదులుతున్నారు. అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. నియోజకవర్గంలో ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కూడెలివాగు, పాలవంచవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని జలాశయాలు పూర్తిగా నిండి మత్తడి పోస్తుండటంతో అధికారులు ఆయా ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఖమ్మం నడిబొడ్డున ఇళ్ల మధ్యన వర్షం నీరు వరదలా పారుతోంది. కాలనీళ్లలోకి నీరు చేరి సమస్యగా మారింది. మరో 2 రోజుల పాటు ఇదే తరహా వర్షం పడితే కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు జిల్లాల్లోని జలాశయాలు నిండు కుండలా మారాయి.
Rastan Lomaro Rendrozul Varshal Kurse Avakasa Undana Vata Varna Saka Hechrikal Nepanchinlo, Lotatu Prantalaku Adikarlo, Red Alert Jarichesera, Mumpu Prantalo, Pracheka Cherial Nuchepatero.